హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ ప్రభుత్వం నుండి రెండు నోటిఫికేషన్స్ విడుదల కావడం జరిగింది ఒకటి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించింది రెండోది వచ్చేసి కాంట్రాక్ట్ జాబ్స్కి సంబంధించింది సో ఈ రెండు నోటిఫికేషన్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మన ఛానల్కి సంబంధించి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను నేను మీకు సో మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ బేసిస్ మీద స్టాఫ్ నర్సులకి సంబంధించి తొంభై ఆరు పోస్టులతోటి హైదరాబాద్ డిస్టిక్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది స్టాఫ్ నర్స్ పోస్టుని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికి సంబంధించి నెల పన్నెండవ తేదీ నుంచి పదహారవ తేదీ మధ్యన మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి అప్లికేషన్ ఫామ్ కూడా మనకి ఇక్కడ వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరిగింది సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్సులకి సంబంధించి మనకి ఇక్కడ బస్తీ దవాఖానాలో ఇరవై రెండు పోస్టులు నేషనల్ హెల్త్ మిషన్ కింద ఇరవై నాలుగు పోస్టులు అలాగే ఎస్ఎన్ అలాగే ఎన్ కి సంబంధించి యాభై పోస్టులు ఉన్నాయి టోటల్గా తొంభై ఆరు వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది ఈ పోస్టులకి సంబంధించి జిఎన్ఎం నర్సింగ్ కానీ లేదా బీఎస్సి నర్సింగ్ కానీ చేసినటువంటి వారు ఈ స్టాఫ్ నర్స్ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లో మనకి అప్లికేషన్ ఫామ్ అలాగే ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్స్ట్రక్షన్స్లో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఏ పర్టికులర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఈ నెల పదహారో తేదీలో మీరు డిఎంహెచ్ఓకి సంబంధించినటువంటి హైదరాబాద్ హైదరాబాద్ యొక్క ఆఫీస్లో మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి అప్లికేషన్తో పాటు మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు తీసుకువెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో నేను నేను మీకు దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఇంకొక నోటిఫికేషన్ వచ్చేసి పర్మినెంట్ బేసిస్ మీద తెలంగాణలోని అంగన్వాడీలకు సంబంధించి మూడు జిల్లాల నుంచి మొత్తం మూడు వందల ముప్పై పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదలైంది ఒకటి నల్గొండ జిల్లా నుంచి విడుదలైతే ఇంకొకటి సంగారెడ్డి మరొకటి సూర్యాపేట జిల్లా నుంచి విడుదల కావడం జరిగింది ఇక్కడ సూర్యాపేటకి సంబంధించి మనకి ఇక్కడ అప్డేట్ అయితే చేయలేదు బట్ మనకి ఈరోజు మనకి న్యూస్ పేపర్లో పేపర్ అడ్వర్టైజ్మెంట్ అయితే రావడం జరిగింది మొత్తం నూట నాలుగు పోస్టులతోటి సూర్యాపేట డిస్టిక్ నుంచి విడుదలయ్యాయి ఇంకా మిగిలినటువంటి మూడు జిల్లాలు కలిపి మనకి మూడు వందల ముప్పై పోస్టులతోటి మనకి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకునే విధంగా నోటిఫికేషన్ అయితే విడుదలైంది నల్గొండ జిల్లాకి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ నెల ఒకటో తేదీ నుంచి ఈ నెల పదహారవ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి సూర్యాపేట జిల్లాకు వచ్చేసి ఈ నెల పన్నెండవ తేదీ నుంచి ఈ నెల ఇరవై ఏడవ తేదీలోపు అప్లికేషన్స్ పెట్టుకోవాలి ఇంకా సంగారెడ్డి జిల్లాకు వచ్చేసి ఈ నెల పదమూడవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ మధ్యన అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలని మెన్షన్ చేశారు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి దీనికి సంబంధించి ఇరవై ఒకటి నుంచి అలాగే ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి ఓసీ ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అదే ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ అయితే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసున్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు జస్ట్ టెన్త్ క్లాస్ మార్క్స్ మేము ఉంటే చాలు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అయితే మీ సొంత గ్రామంలోనే దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉండాలి మీ సొంత గ్రామంలో వేకెన్సీస్ ఉంటేనే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి ఒక గ్రామం వారు ఇంకొక గ్రామానికి పెట్టుకోవడానికి వీల్లేదు అలాగే ఒక జిల్లా వారు ఇంకొక జిల్లాకి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి వీల్లేదు కాబట్టి దీనికి సంబంధించి మనకి సంగారెడ్డి నల్గొండకి సంబంధించి మనకి ఇక్కడ వేకెన్సీస్ లిస్ట్తో కూడినటువంటి పీడిఎఫ్ కూడా పెట్టారు ఏ గ్రామంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అలాగే ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మనకి క్లియర్గా మనకి డీటెయిల్స్తో కూడినటువంటి పీడిఎఫ్ అయితే పెట్టడం జరిగింది అలాగే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సంగారెడ్డితో పాటు నల్గొండకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ పెట్టడం జరిగింది సో దీనికి సంబంధించి ఆయా పోస్టులు ఎన్నో ఉన్నాయి అలాగే మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అలాగే టీచర్కి సంబంధించినటువంటి పోస్టులు ఎన్ని ఉన్నాయనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఏ పర్టికులర్ ఏరియాలో ఏ పర్టికులర్ గ్రామంలో మండలంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు ఇంకోటి చూసుకున్నట్లయితే సూర్యాపేటకి సంబంధించి మొత్తం నూట నాలుగు పోస్టులతోటి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఈరోజు ఈ పేపర్ అడ్వర్టైజ్మెంట్ అయితే మనకి రావడం జరిగింది సో దీనికి కూడా ఆ పర్టికులర్ డిస్టిక్లో ఉన్నటువంటి వారు మాత్రమే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ లాస్ట్ డేటు కాబట్టి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో వారు ఈ పోస్టులకి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు ఇవన్నీ కూడా పర్మినెంట్ జాబ్స్ అనమాట ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్సే దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇది మనకి తెలంగాణ ప్రభుత్వం నుంచి విడుదలైనటువంటి రెండు నోటిఫికేషన్స్ సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా ఆ లింక్స్ ద్వారా ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ గైస్